నమస్తేనే బాగుండ్రా ఇద్దరమ్మ ఇల్లు అనౌన్స్ అవుతుంది. అంత లోపల నమస్కారమే. అంత లోపల అందరికీ మనం ఒక లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు ఇద్దాం. మీరు ఆ డేటా తీసుకోండి. నమస్తే. ఎవరు కాదు నా అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఉంటాడు, వాళ్ళ కొడుకు ఉంటాడు, ముగ్గురే ముగ్గురే నీకు ఈ ఊర్లో ఫస్ట్ ఇల్లు నీకే ఇచ్చేది. మొట్ట మీ ఇంటికి పోయినాం, మీ ఇంటి చూసినాం, పరిస్థితి చూసినా చెప్పినాం, సీనన్నకు కూడా తప్పకుండా చేద్దాం. మరి ఇది ఫస్ట్ అందరించే సెక్రటరీ కనెక్ట్ అయినకు ఆలోచన ఉండాలి. అర్థమైందా? ఊర్లో ఏం జరుగుతుంది ఏంటిది మరి, లేకపోతే సార్ నాకు ఇది లేదు ఇది లేదని ఎప్పుడైనా వచ్చినావా? ఇన్ని సమస్యలు పెట్టుకొని అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉన్నది, ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అట్లే ఉన్నది, ఎట్లనే నాకు అర్థం కాదు. ఇది ఈరోజు దీంచు ఉన్నారా? స్టాఫ్ వచ్చి అప్పుడే పొద్దున ఎన్ని గంటలకు వస్తున్నారు కదా? ఇది కొంచెం ఇక్కడ కాలే. ఆ పైప్లా లాంగ్ ఆ పార ఉంటుంది కదా, ఏసి లాగమని ఏది ఒక్క ఆయన పిలిపి అది వేస్తే ఒక్క రోజులో ఖాళీ అవుతుంది అంతా. రిసీడ్ అయినా చూడు, వాటర్ తగ్గినాయి. ఈడ కూడా ఇది ఏం చేయంటే కొంచెం ఇట్లా ఈ చెత్త ఉంటుంది ఒకటి ఫోన్ కొట్టు రెండు రోజులు మీ వాళ్ళని ఎవరన్నా పిలిపి స్లోగా మూమెంట్ ఉన్నది చూడు వాటర్ది. అట్లా వస్తున్నాయి అన్నమాట. అందుకం కాదు, డ్రైనేజ్ పెడదాం, అర్థమైందా? మోరి కట్టిద్దాం, బాక్స్ టైప్ డ్రైన్ కట్టిద్దాం. మన దగ్గర ఉన్న పైసలతో కలెక్టర్ అడిగి ఇది పెద్ద కట్టిద్దాం, అర్థమైందా? మంచిగా వాటర్ తట్టుకోకుండా పోయేటట్టు, ఇటు ఇటు పోతాయి, అటు అటు పోతాయి, ఎవరి అటు సైడ్ కూడా పోతాయి కింది దాకా, సరేనా? మీ ఇంటర్లకు నీళ్ళు రావద్దనే కదా నా బాధ. ఇవన్నీ నాకు తమ్ముడు దోమలు ఈగలు ఇక్కడనే ఉండే తింటే ఎట్లా దోమలతో విపరీతమైన డెంగ్యూ జ్వరాలు. బిల్లులు ఏ హాస్పిటల్ పోయినా 100,000 రూపాయలు కాబట్టి ఎవడు ఆరోగ్యశ్రీలో పట్టుకోమంటే పట్టుకోడే. ఇన్ని కష్టాలు కదా మీకు, ఈ కష్టాలు ఉండొద్దనే కదా ఇంత ప్రొద్దున వచ్చింది, మీకోసమే కదా. సెక్రటరీ గారు చెప్పినప్పుడు పక్కకు రాసుకో. ఎందుకు క్లోజ్ చేసినావు? తీసిన తర్వాత మళ్ళీ రాస్తున్నావు ఏమన్నా? నేను చెప్పిన ఇది ఎందుకు క్లోజ్ అవుతుంది? అసలు ఇటు వైపు వచ్చినావా? మరి వస్తే తెలుస్తలేదా? మరి వస్తే తెలుస్తలేదా తీయాలని? ఆ జేసీబీ వస్తే దీని కూడా ఇట్లా దించు, అది చూడా నీళ్లు స్టాగ్నేట్ అయిపోతుంది, దీస్తే కొంచెం పోతుంది కదా. ఇవి చెప్పాలనే బాగుంటది. ఫోన్ వచ్చి డ్రైన్ క్లీన్ చేయి, ఈ మట్టి దియ్యి, కాసేపు దీని మీద ఇంకో ఎత్తు కొంచెం పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ దీన్ని తీయించేసి ఇప్పుడు తీయించేసి మనం చేసే పనులు ఫస్ట్ చేస్తే నెక్స్ట్ దానికి ఇంకా కావాల్సి అనుకుంటే అప్పుడు మనం చేయొచ్చు. అది అంతా నీళ్ళు పెరుకపాయి, దాని మీద ఇవి వచ్చాయి దోమలు. ఏమలు డెంగ్యూ వ్యాధి వస్తలేదే? నమస్తే.
తెలుసా అమ్మగారు చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సరేనా, ఇల్లు మరీ అట్టదే. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయినావా? కాదా, 20 సంవత్సరాల కింద ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. 10 సంవత్సరాల కింద కాదన్నా, 2014లో విపరీతమైన ఇందిరమ్మ ఇల్లు పెట్టాం కదా. 14 వరకు అంటే 14 నుంచి 24 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. మరి అప్పుడు ఎందుకు పెట్టుకోలే నువ్వు? అరే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది పక్క పెట్టించారు అందరూ. నాయకులు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అప్పుడు ఏం చేసిన అడుగుతున్నా. 20 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఇందిరామ్మ ఇల్లు 2004 నుంచి 14 దాకా మన ప్రభుత్వం ఉండే, మన ప్రభుత్వంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారు. ఏ ఇల్లు చూసినా ఇదే కదా పరిస్థితి. పరదలు ఇల్లు ఇటు అటు అటు దారి అది ఆ రౌట్ తీసేస్తే సార్, అటు అటుకి దారి వెళ్తే ఈ కాలనీకి ఆ కాలనీకి అంతా అటాచ్మెంట్ అవుతుందని వీళ్ళు ఆలోచన. రాయి కొట్టియొచ్చు కదన్నా. అదే సైలెంట్ ఇప్పుడు అంతకుముందు కట్టినట్టు ఇట్లా బ్లాస్ట్ చేస్తే ఇట్లా బయటకు వెళ్ళేది. ఇది రోడేనా? బండ పగల కొట్టిస్తే చాలు. ఓకే, ఫోన్ నా ఫోన్ భాస్కర్ దగ్గర ఇక్కడ ఒక బాయ్ అయితే వాడలేదు సార్. ఇందకెళ్ళి పోవైది అక్కడికి వెళ్ళా. ఇదంతా అనవసరమైన రాజకీయ కక్షలతో బంద్ చేస్తుంది బీజేపీ. దీని బాధ్యత బండ వెళ్ళిపోదు సార్, ఆ రోడ్డు కలిపి అప్పుడు పెద్దవంశం తీసింది. ఇది రోడే కదా, బాధ్యత తొవ్వే సార్. ఇది వాళ్ళందరినీ తీసేస్తే చాలు కదా, వెళ్ళిపోతుంది. డోర్ తీస్తే మంచాలు చూడాలి, కంచాలు చూడాలి. అది ఇంపార్టెంట్ మనకు. మరి మీరు ఏం చేశారు నాకు అర్థం కాదు. 2010లో ఏం చేశారు? మొన్నటిదాకా 14 నుంచి 24 దాకా ఏం చేశారు? 23 దాకా లీడర్లు అందరూ టీఆర్ఎస్ లో ఉంటారు కదా. మరి ఎప్పుడు ఒక్క రిప్రజెంటేషన్ మసాలా వాటికి తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించండి పెద్దానని. మసాలా వాటి ఇల్లు కూడా అంతే సార్ అడిగిండ్రా మీరు. 36 సార్లు అడిగినాను. మండలంలో ఒక ఇల్లు రాలే. మీరు ఏం లీడర్లు ఇక్కడ? లీడర్ చేస్తే అంత టీఆర్ఎస్ లే ఉంటుంది. రాదని విడిచిపెట్టుగా మీరు అనుకున్నారు. అదే నమ్మకం. ఇంద్రామిత్ర ఇల్లే, ఇంద్రామిత్ర జాగేది. అవునా తల్లి, ఇప్పుడు 2014కు ముందు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాం కదా, అప్పుడు ఎందుకు తీసుకోలేదు నువ్వు? ఎప్పటి బాధ అప్పుడైనా అన్ని సమాధానాలు చెప్తాడు. అలా చెప్పని కూడా చెప్పాడు. అప్పుడు కట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాం, అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం మన పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. మీరెందుకు కట్టుకోలేదు? ఏం బాధలు తల్లి? రోగాల 15 రోగంతోనే ఉన్నావా?
అవురా తల్లి, కష్టం అనేది ఓ రోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, నెల ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. పదేళ్ళు రోగంతోనే ఉన్నావా, కష్టంతోనే ఉన్నావా? మరి మీకు అడిగే శక్తి లేదు, పోయి చేసేది లేదు. లీడర్లు అంతే, మీరంతే. అర్థమైందా? పోయిన పని కూడా కానీ పిల్లడుకున్నారు ఇక్కడ ఆ లీడర్. మరి ఆ లీడర్తో ఎందుకున్నావు నువ్వు? నేను ఎందుకు? ఇప్పుడు ఒకటి, నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది నాతో తిరిగిన లీడర్లు అందరికీ, ఈ ఇల్లు అయితే ఏదైతే చూసినామో, ఈ టార్పాలిన్లు కప్పుకున్న ఇల్లు తప్పకుండా వీళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టు చూడండి. ఈ నెల 10 రోజుల లోపల మనం ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెడతా ఉన్నాం నిజమైన లబ్ధిదారులకు, వీళ్ళకి జెన్యున్ గా. ఇది ప్రయారిటీ. ఇది ఎందుకంటే ఈ ఇంట్లో ఇది ఎన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్ర్యం వచ్చి? 75 ఏళ్ళు అయింది. ఇంకా మనం తడకలు ఇల్లే అంటే ఎట్లా? అదే అదే అదే, ఇవన్నీ మార్చుదాం, దానికోసమే వచ్చిన పొద్దున. అమ్మ నాన్న అటు నేను ఉంటా, ఇలా తాత ఏ ఉండని ఉండని ఎందుకు ఇబ్బంది పెట్టకే శంకరన్న, ఆగేను తొందర. సరే సరే వస్తాను నా బిడ్డ ఫోన్ చేసినే ఇక్కడ కూర్చున్నాను. జయ హనుమాన్, ప్రిపేర్ రావాలి మంచిగా. లేదప్పుడు ఇల్లు ఎందుకు కట్టలే? కట్టలేదు సార్. ఎందుకు? పరిస్థితులు బాగాలేక. ఏం పని చేస్తావు? కూలి పని రోజు చేస్తావా? కూలి అంటే తటపర పని పోతావా? స్వామి నాయర్రా, నేను ఎక్కడో దగ్గర పెట్టిస్తా నేను. సరేనా, ఈ రోజే రా, పంపిస్తావా? 6 గంటలు కూర్చొని చేసేది ఉంది, నిలబడి చేసేది ఉంది, ఏదైనా ఇప్పుడే పెళ్ళింది కానీ చదువుకొని ఫస్ట్. ఏం చదువుతున్నావు బిడ్డ? బిఎస్సి నర్సింగ్. గుడ్. ఏ ఇయర్? ఏ ఇయర్ చేస్తున్నావు ఇప్పుడు? ఏ ఇయర్ కాదురా తల్లి, అయిపోయిందా బిఎస్సి నర్సింగ్? ఫస్ట్ ఇయరా? అది నేను అడిగేది. అన్ని ఫిట్స్ గురించి చదువు, బుక్కులు తీసుకో. మీ నాన్నకు ఆ ఎప్టైన్ టాబ్లెట్ ఇప్పించు, అది జోలికి రాదు. అవునే, విడో పెన్షన్ ఎంపీడీకి చెప్తే పెడతాడు కదా అన్న. ఎందుకు అయితే లేదు? ఒకసారి డిఆర్డిఏ ప్రాజెక్ట్ పీడీ దగ్గర పోయిరండి. లేదు, విడో పెన్షన్ రావాలి కదా. భర్త చనిపోయింది, లేదన్నా అదేమో ఆయన పెన్షన్ ఆటోమేటిక్గా ఈమెకి రావాలి. ఆయనకు పెన్షన్ లేకపోయినా ఇప్పుడు విడో అయింది కదా. ఎంపీడీతో మాట్లాడతా. మిత్రులందరికి నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ వాక్లో ఊటూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఇల్లు లేని సమస్యలు చాలా వరకు ఎస్సీ కాలనీలో తిరగడం, వివిధ సమస్యలను, గ్రామానికి సంబంధించిన సమస్యలను తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే దానికి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలో దాన్ని మొదలుపెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఫ్రీ టికెట్ కదా, బస్ టికెట్ ఏం లేదు కదా, కానీ లాంగ్ అయితే
ఇంటి పక్కనే అన్ని ఇంజనీర్ కాలేజ్ వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చినాయి అని అప్పుడు మేము చదివినప్పుడు ఇక్కడ హైదరాబాద్ అదే ఆమె అడ్మిషన్ వచ్చింది, మీరు పొద్దున గుర్తు చేశారు కదా సార్, వచ్చింది కాలేజీ జాయిన్ అయింది. అది అంటే మరి ఆ రోజు జాయిన్ అయిందా కాలేదా తెలుసుకున్నాము చెప్పేసి బుక్స్ ఇస్తాను విన్నావా ఎవ్రీ సెమిస్టర్కి వచ్చి మీకు మార్క్షీట్ చూపించాలి, మార్క్షీట్ చూపించాలి, నువ్వు ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. నేను ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇది ఇస్తా టైం టేబుల్ అర్థమైందా, ఈ మనకు స్టేట్ కన్నా వాటిది ప్రాంప్ట్గా అదే టైంకి అవుతాయి ఎగ్జామ్స్. ఉట్టి కూర్చొని ఇంటి దగ్గర బతకని గుట్టకు, రోజు సాయంత్రం కూర్చొని చదువు. 6 గంటలకు వస్తావు అనుకో, స్నానం చేసుకొని భోజనం చేస్తావా చేయకుండానే 8-9 గంటల వరకు చదువుకొని భోజనం చేసుకొని పడుకో, మళ్ళీ 10 గంటలకు 5 గంటలకు లేవు. ఒక టైం టేబుల్ రాసుకో, ఆడ గోడ కంటించుకో, 8 గంటలు చదవాలి నేను, తర్వాత ఏం బుక్స్ చదవాలి, ఏ ఫ్రీ కోచింగ్ పోవాలి, ఇవన్నీ కోచింగ్ కూడా నేను చూస్తాను. సరేనా? గన్నేరవరం గ్రామంలో ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ని కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. రైతులకు 40 కిలోల 600 గ్రాముల వరకే మెజర్ వెయిట్ చేయాలని పెట్టినాము. అది తాళు లేకుండా మంచిగా పట్టిన ధాన్యాన్ని రైతులు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సన్నవడ్లకు 500 రూపాయల వరకు బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వాటిని వీటిని మిక్స్ చేయకుండా దీనికి దానిగా పట్టిస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రైతులను ఇబ్బంది పెట్టకుండా మాయిశ్చర్ రాలేదని, ఇంకా తరుగు పేరు మీద వాటన్నిటి పేరు మీద అధికంగా ధాన్యాన్ని తీసుకోవద్దని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అందరం కూడా ఈ యొక్క డ్యామ్ మీద చొక్కరావుపల్లె నుండి కాజీపూర్ వరకు ఒక బ్రిడ్జ్ వేయాలన్న ఆలోచనతో ఈరోజు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దాన్ని పరిశీలించిన తర్వాత దాని ప్రపోజల్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా తర్వాత ఇంజనీర్ గారు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి సమర్పించి వాళ్ళ అనుమతితో బడ్జెట్ కేటాయిస్తే తొందరలోనే దీన్ని మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు రావడము, దీన్ని చూడడం కూడా జరిగింది. తప్పకుండా ఈ బ్రిడ్జ్ వేస్తే మనకు దాదాపుగా 14-12 కిలోమీటర్ల దూరం కరీంనగర్ తగ్గిపోతుంది. ఏదైనా ఆపద సమయంలో కరీంనగర్కు తొందరగా వెళ్ళాలనుకుంటే కొన్నిసార్లు పాము కాటు కానీ వేరే ప్రమాదాలు గుండెపోట్లు కానీ అదంతా తిరగాలంటే ఆ డిస్టెన్స్లోనే చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే తప్పకుండా ఈ బ్రిడ్జ్ వేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఈరోజు మేమందరం కూడా రావడం పరిశీలించడం జరిగింది. తప్పకుండా త్వరలోనే ప్రపోజల్స్ తీసుకొని సీఎం గారికి దగ్గర పెడతామని తెలియజేస్తాం. తెలుసా ఆయన అనుకుంటున్నా మీరు వెళ్తారని
రెండు కలవాట్లు లేక మేము ఇట్లా ఊర్లో పని వచ్చారు. ఆ రెండు కలవాట్లు ఉంటే మాకు మంచి రామన్నగర్ వచ్చినాం. అది ఏం ఇస్తలేరు కదా ఆ కలవాట్లు. ఏమంటే మాకైతే పనులు నడవాయి, ఏం నడవాయి, డెలివరీ కున్న వాళ్ళకి ఇబ్బంది అందరికి చేస్తారా. వేసుకోండి సార్, మాకు పైపులు వేసి మీద ఫ్రిడ్జ్ నైట్ అయినా ప్రొద్దున అయినా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది సార్. ఒకసారి మీరు ఎక్కువ మాకైతే రెండు చేయాలి.